ధనస్సు రాశి వారికి మే మాసం 2022 సంవత్సరంలో మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియపరుస్తున్నాను. మీరు జాగ్రత్తగా విని మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకొని ఏ గ్రహ దశ జరుగుతుందో మీరు ఒక్కసారి గమనించి, ఎంచేతనంటే అశుభగ్రహ దశ కనుక జరుగుతున్నప్పుడు లేదా అంతర్దశ గాని విదశ గాని జరుగుతున్నప్పుడు కొన్ని లోటుపాట్లు ఏర్పడతాయి. అదే శుభగ్రహ దశ జరుగుతున్నప్పుడు మంచి జరుగుతుంది. అయితే ఆ గ్రహాల యొక్క బలాబలాలు ఎలాగున్నాయి, వాళ్ళు ఏ స్థానాలలో ఉన్నాళ్ళు, ఏదైనా మంచి చేసేందుకున్నారా చెడు చేసేందుకున్నారా, ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. ఆ తర్వాత గోచారం మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది మీరు ఒక్కసారి తెలుసుకున్నట్టయితే తప్పకుండా మీరు విజయాల వైపు ప్రయాణం చేస్తారు. అయితే ఈ ధనస్సు రాశిలోకి వచ్చేటప్పటికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము ఇందులో ఉంటాయి. వీళ్ళకి మే మాసం అంతా కూడా చాలా సంతోషకరంగా సాగుతుంది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. దంపతుల మధ్యన సఖ్యత అనేటువంటిది ఎక్కువగా కుదురుతుంది. ప్రేమాభిమానాలతో ఇద్దరు కూడా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా గడుపుతారు. ఈ మాసం అంతా కూడా విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మీ ఇంట్లో కూడా శుభకార్యం ఏదైనా జరిగితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే మీకు రుణం లభిస్తుంది, వాహనం కొనుక్కోవాలనుకుంటే మీకు రుణం లభిస్తుంది, ఏదైనా అవసరానికి ఏదైనా రుణం చేయాల్సి వస్తుంది అనంటే మీకు తక్కువ వడ్డీతో రుణం కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. మీ మాట అనేటువంటిది విషయం చెల్లుతుంది. సహవాసం త్రోవనాశనం, స్నేహితులు మాత్రం తప్పుడు స్నేహితులను మాత్రం దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే మనం చాలా సంతోషపడుతున్నటువంటి రోజుల్లో మనము ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేటువంటిది పెద్దగా గమనించాం. ఏం జరుగుతుంది మన చుట్టూ మనకు తెలియదు, మన వెనుక ఎవరు ఏమంటున్నారు ఏం చేస్తున్నారు మనకు తెలియదు. మీరెంత జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఉన్నది ఉంటుంది, ఉన్నది పోకూడదు. ఎంచేతనంటే ఎప్పుడు కూడా మనం నమ్మిన వాళ్ళే మనని మోసం చేస్తారన్నటువంటి విషయం మీరు బాగా గమనించుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా నమ్మకం కలిగిస్తారు, కానీ తర్వాత మనం కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత మన డబ్బుకి ఆశపడి మన సుఖాలకి ఆశపడి వాళ్ళు మనకు వెన్నుపోటు పొడిచి మనని దిక్కులేని వాళ్ళని చేసి వాళ్ళు బాగుపడేటువంటి అవకాశాలు గట్టిగా ఉంటాయి. ఈ మాసం అంతా కూడా మీరు మెలకువతో ఉండాలి. అనవసరంగా ఏదో సెక్యూరిటీల్లో సంతకం పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ డబ్బు చెల్లించక ఎవరికోసమో ఆ కోర్టుల చుట్టూ తిరిగి కోర్టు కేసులు మీరు పోరాడవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో మీరు దూరద్దు, గొడవల్లోకి వెళ్ళవద్దు. బయట ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి ప్రసంగాలలో ఏదైనా శత్రుత్వము అనేటువంటిది చాలా ప్రబలంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి మాత్రం వద్దు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమీ బాగోలేదు. సాధ్యమైనంత వరకు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాల్సిందే. హనుమాన్ చాలీసా మీరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు చదవండి, విష్ణు సహస్రనామం వినండి, మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా చదువుకునేటువంటి పరిస్థితి, పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘకాలిక రోగులైతే ఉపశమనం కలుగుతుంది. మీరు కూడా కాస్త మీ కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మిమ్మల్ని కళ్ళు లే మోకాళ్ళు బాధ పెడుతుంటే కొంచెం జాగ్రత్త పడండి, వైద్య సదుపాయం తీసుకోండి. ఆ రకంగా పోతే ఇక ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే వైద్యులు కానీ లేకపోతే లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగానే ఉంటారు, బాగా సంపాదన ఉంటుంది, పేరు ప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీ యొక్క బంధువులు మిమ్మల్ని కొనియాడతారు, మీ మాట వాళ్ళ మధ్యన చెల్లుతుంది, మీ మాటలు విని బాగా నవ్వుతారు, ఆనందపడతారు కూడా, మీ సలహాలు వింటారు, ఆ రకంగా వాళ్ళు నడుచుకునేటువంటి పరిస్థితి కూడా ఉందండి. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఏం పర్వాలేదు, విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులకి అభివృద్ధి కలుగుతుంది, తప్పకుండాను ఇంక్రిమెంట్స్ దొరుకుతాయి. స్థాన చలనం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మంచి వైపే వెళ్తారు, మంచి సీటే దొరుకుతుంది, కానీ చెడు సీటు మాత్రం మీకు దొరకదు. ఎవరితోనూ ఉద్యోగంలో గొడవ పడకండి, మీ సుపీరియర్స్ను తప్పకుండా మీరు ఆనందపరచండి, మీకు ప్రమోషన్లు త్వరగా లభిస్తాయి. ఆ రకంగా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే ముఖ్యంగా ఏమిటనంటే సాధ్యమైనంత వరకు వినాయకుడికి కాస్త బెల్లము నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు కూడా మీరు దాన్ని ప్రసాదంగా కనుక తింటే ఇంట్లో అందరికి పంచినట్టయితే మీకు ఈ రాహుకేతుల వల్ల నెత్తిలోకి ఉండదు, వాళ్ళ వల్ల బాధలు ఉండవు, అడ్డంకులు ఉండవు, అనవసరమైనటువంటి అడ్డంకులు విసుగు కలిగిస్తాయి. అంచేత మీరు ఈ ఒక్క చిన్న పని చేయండి, మీకు వీలైతే చదవండి, వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకం చదవండి, లేకపోతే పర్వాలేదు నమస్కారం పెట్టండి.
వినాయకుడికి మాత్రం ఖచ్చితంగా పెట్టండి. వినాయకుడికి సంబంధించినటువంటి పద్యం ఏదైతే ఉందో, మరి ప్రతి వినాయక చవితి నాడు చదువుకుంటాం, ఇంచుమించు అందరికీ కూడా హిందువులకి ఆ పద్యం కూడా వస్తుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసమే, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే. ఈ మాత్రం చదవండి చాలు, మీకు ఎలాంటి విఘ్నాలు అనేటువంటివి కలగకుండా ఉంటుందండి. వీలైతే ఇంకొంచెం ముందుకు నడిచి మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ వందన మృత్యోర్వక్ష్యమామృత. ఇక చూడండి మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో. సూర్య నమస్కారం చేయండి, సూర్యుడికి ఆదిత్య హృదయం చదవండి, చాలా బాగుంటుంది. అన్ని కష్టాలు తీరుతాయి, చాలా బాగుపడతారు మీరు, ఖచ్చితంగా శుభాలని చవిచూస్తారు, ఆనందిస్తారు, షడ్రుచులు తింటారు, భోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి, అన్ని రకాలుగా ఆరగిస్తారు, అన్ని రకాల పానీయాలు తాగుతారు, అన్ని ఆనందాలు అనుభవిస్తారు, చక్కగా నిద్రపోతారు, నిద్ర లేస్తారు, ఆనందంగా ఉల్లాసంగా సంతోషంగా గడిచిపోతుంది ఈ మాసం. తెలిసింది కదండి, సెలవు మరి ఉంటాను, నమస్కారం.